మల్లికార్జున్ ఖర్గే సూక్తులు ఎవరు చెప్తుండు? మల్లికార్జున్ ఖర్గే సూక్తులు ఎవరు చెప్తున్నాడు? మేనిఫెస్టో నువ్వు క్లియర్ చేయలే మల్లికార్జున్ ఖర్గే, అప్పుడు చదువుకొని రాలే. ఏమో మల్లికార్జున్ ఖర్గే సాబ్, ఆప్కా తెలంగాణ కా మేనిఫెస్టో కర్ణాటక కా మేనిఫెస్టో ఆప్ నహీ పడే క్యా? సూక్తులు ఏమంటారు హిందీలో? किसको भाषण दे रहे आज? मतलब पक्का सीएम इटू डिप्टी सीएम वालिदर मुखा पेको वाल अर्थम ईन माटडुतुंटे वालिदर अनुकुंटने कन्नड वस्तदे कदा मन मेनिफेस्टो चदुवलेदा मन प्रामिस चेसिनप्पुडु ईन कूडा वच्चे स्पीच लडे अयिपोयिंदि अदि कर्नाटक एलक्षन मल्लिकार्जुन गारिकि तिरुक्कुंटा ఈ ఐదు వాగ్దానాలు చెప్పలే కర్ణాటక ఎలక్షన్లా? ఆప్ కర్ణాటక కే చునావ్ మే ప్రచార్ కర్ రే జబ్ యే ఫైవ్ ప్రామిసెస్ ఆప్ స్పీచ్ మే నహీ బాత్ కియా క్యా? ఆజ్ కిస్కో భాషణ్ దే రే? రాహుల్ గాంధీ అంటే సరే వాని చదువుకోలేవాడు చక్క, ఖాళీ లెక్కలు బయటపడేసారు, అది వేరే విషయం. ఈయనకేమైందండి? జిల్లా పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏది మనకి? అది కూడా మేము కొట్టాడాలనా? ఎన్ని 30ఆ ఎన్ని అనౌన్స్ చేశారండి స్టేట్లో? 28 వస్తే సుదర్శన్ రెడ్డి జిల్లాకి రాదా స్కూలు? అది కూడా మీ లిటరేట్ వచ్చినాకనే వస్తుందా? పట్టించుకోకపోతే ఎట్లండి? ఇమీడియట్ డిమాండ్, కొనుగోలు కేంద్రాలు ఈ క్షణం నుంచే ఇంప్లిమెంట్ కావాలి. బోనస్ ఇవ్వాలి. ప్రైవేట్గా అమ్మేసుకున్న వాళ్ళు లాస్కి వాళ్ళకు కూడా బోనస్లు ఇవ్వాలి. ఆ మల్లికార్జున్ ఖర్గేది కర్ణాటక క్యాంపెయిన్ ప్రామిసెస్ ఉన్న బోలే ఉంది ఎన్న స్పీచెస్ మే ఉస్కవర్ ఇస్కా రీల్ బనావు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రియలైజేషన్ ఏమైనా ఉంటే మీరు మా ప్రశ్నలు చెప్పండి. చూస్తే నేను కొన్ని కులాల వారు కూడా మొన్న బీసీ కమిషన్ చైర్మన్ గారు వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు ఇంటి వెనక మన పేరు వెనకాల రెడ్డి అని పటేల్ అని ఇట్లా కొందరు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ కూడా బీసీ కులాలకి తీసేసారు. వాళ్ళు బీసీలు అయినప్పటికీ ఇటువంటి అన్ని తప్పులు సరిచేసి తక్షణమే పర్ఫెక్ట్గా చేయాలి. కులగణన ఫాస్ట్గా చేయాలి. చేసి తగిన రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసి ఎలక్షన్లు ఎట్ ది ఎర్లియెస్ట్ ఎన్ని రోజులు నడిపిస్తారండి? ఇప్పుడు జిల్లా పరిషత్ అయిపోయిన రోజులే, ఆరు నెలల దగ్గర పడుతుంది. ఇంకా ఆరు నెలల దాకా వీళ్ళు ఎలక్షన్ పెట్టే, ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు ఇట్లా ఆఫీసర్లను పెట్టి నడుపుతా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎట్ ది ఎర్లియెస్ట్ ఎలక్షన్లు పెట్టాలి. ఈ ఎంఐఎం పార్టీ దేశానికి పట్టిన క్యాన్సర్. క్యాన్సర్కి ఫేస్ ఉండదు. ఫేస్ అన్నట్టు ఉంటే అది అసౌద్దీన్ ఓవైసీ ఫేస్ అయ్యేది. ఈ దేశానికి పట్టిన అతిపెద్ద బీమారి ఈ ఎంఐఎం పార్టీ. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ యాక్ట్, దాంట్లో ఉన్న అతిపెద్ద దుర్మార్గపు చిటం ఏంటంటే ఏదైనా భూమి ఇది మాది, మాకు ఔరంగజేబు గాని మనుమడు మా తాతకి ఇచ్చిండు గిఫ్ట్ ఇచ్చిండు అని చెప్తే చాలు ఆ భూమి లిటిగేషన్లో పడిపోతుంది. ఇప్పుడు మీ మీ మా రజనీకాంత్ ఆయన ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు మా భూమి మీద కట్టిండ్రు, ఆడ ఔరంగజేబు గారు ఇచ్చిండు వాడుకో అని చెప్తే చాలు అది లిటిగేషన్. ఇక అది లిటిగేషన్ ఏడికి పోవాలి? వక్ఫ్ ట్రిబ్యునల్కే పోవాలి, జిల్లా కోర్టుకు పోనీక లేదు, వక్ఫ్ ట్రిబ్యునల్కే పోవాలి. ఆ వక్ఫ్ ట్రిబ్యునల్లో ఉంటారు ఇద్దరు జడ్జులు, నలుగురు ఐదుగురు పాడేతారు, అంత తురుకోలే, మళ్ళీ వేరే ఉండొద్దు. మళ్ళా
ఆళ్ళు ఏ రజనీకాంత్ నీ తప్పు అది వక్ఫుది అని తీర్పిస్తే ఇది ఈయన రోడ్డు మీదకి రావాలి. ఈయన మళ్ళా సుప్రీంకోర్టుకి హైకోర్టు కొనికలేదు, గది వక్ఫ్ చట్టం. దీని అంత దుర్మార్గం చట్టం ఉంటుందా అనండి? ఇట్లాంటి చట్టాలు కరకర కోసిపడేయాలి. ఇక్కడికి వెళ్ళి మన రాజ్యాంగంలోకి వెళ్ళి రాజ్యాంగంలోకి వెళ్ళి ఈ దేశంలో ఈ చట్టం తెచ్చిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళకి బుద్ధి లేదు. పార్లమెంట్లో ఏది పాస్ అయితే దానికి తగ్గట్టు ఉండవా? దీని పేరేంది, ఓ వయసు ఓ గీ వయసు, లేదా దేశం విడిచిపెట్టి వీకురి.